హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం అప్కమింగ్ మ్యాక్సీ స్కూటర్ హోండా పీసీఎక్స్ 160 స్పెసిఫికేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ బైక్ గుడ్ లుక్స్తో, నైస్ డిజైన్ అండ్ అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఈ బైక్ మనకి రాబోతుంది. అయితే ఈ బైక్ 2021లో అయితే లాంచ్ కాబోతుంది. ఈ బైక్లో మనకి షార్ప్ అండ్ లార్జ్ పవర్ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే రియర్ అండ్ సిగ్నల్ ఫుల్ మనకి ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఫుల్ డిజిటల్ మీటర్స్ని అయితే మనకి కన్సోల్ చేశారు. అంతేకాకుండా ఈ బైక్ మనకి స్పాటీనెస్ అండ్ ఫన్ టు రైడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్లో మనకి ఫ్రంట్ అండ్ రియర్ అయితే డిస్క్ బ్రేక్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఈ బైక్లో మనకి ప్రొవైడ్ చేశారు. అయితే ఈ బైక్లో మనకి లార్జ్ అండర్ సీట్ స్టోరేజ్ని అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ బైక్ మనకి కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ బైక్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, ఈ బైక్ అయితే మనకి 156 సీసీ సెగ్మెంట్ అయితే ఈ బైక్ మనకి రాబోతుంది. కూలింగ్ విషయానికి వస్తే మనకి లిక్విడ్ కూల్డ్. ఈ బైక్ యొక్క పవర్ విషయానికి వస్తే 15.8 పిఎస్ అండ్ టార్క్ విషయానికి వస్తే 15 NM. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే ఆటోమేటిక్ సీవీటీ గేర్ బాక్స్ అయితే ఈ బైక్లో మనకి ప్రొవైడ్ చేశారు. అంటే ఫుల్ మనం మీటర్స్ విషయానికి వస్తే ఫుల్ మనకి డిజిటల్ కన్సోల్ చేశారు. అంటే సస్పెన్షన్ విషయానికి వస్తే మనం ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి యూనిట్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో మనకి 8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ క్రాబ్ వెయిట్ వచ్చేసి మనకి 132 kgs క్రాబ్ వెయిట్. అంటే ఈ బైక్లో మనకి అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే మనకి లార్జ్ అండర్ సీట్